అంటే మన అబద్ధ బోధకులుందురు వారు తను కొనిన ప్రభువును కూడా విసర్జింతురు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగ చేసుకుందురు. అంటే శీఘ్రముగా నాశనానికి వెళ్ళిపోతున్నారు. కలుపు మొక్కలు వస్తాయి గడ్డిలో, దాన్ని ఏ మొక్కలు అంటారు, వాటిని తుమ్మగడ్డి అంటారు. విపరీతంగా పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. అది నిజమైన గడ్డిని అణిచేస్తూ ఉంటుంది అది కదా, అనుస్తుందా లేదా? అలాగ అనపబడుతున్నాం. ఈ కలుపు ఎక్కువ పెరిగిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా. కొన్ని వీడియోలు పెట్టాను నేను, మీరు మన ఛానల్ చూస్తే అర్థమవుతుంది. ఒక అమ్మాయి వచ్చింది, వాలిందంట. వాలిన తర్వాత అమ్మాయిని అంటున్నాడు, ఎవరు నువ్వు చెప్పు అనేసరికి, నేను ఎవరనుకుంటున్నావు, విజయవాడ కనక దొగ్గమ్మని అంటున్నాడు. ఏది ఎలా తెలియలేదు, వెళ్ళో వణుకు పుట్టింది. ఎందుకు వణుకు పుట్టిందంటే, ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ అన్నవాడు ఒకడు ఒక విజయవాడ కనక దుర్గాల అమ్మా అనేసరికి టచ్ అన్నాడు అంతే. ఇది కూడా అదే మాదిరిగా టచ్ అంటున్నాడు, యాక్ట్ అంటుంది, టచ్ అంటున్నాడు అంతే. టచ్ అంటే ఏంటో దరిద్రుడే. అది ఎవరో పేర్లు పిలుతుంటే నాకు కనబడుతుంది, టోపీ పెట్టుకున్నాడు కుర్రాడు, ఏలి అని పేరు అని అయ్యగారు నిజమైన బాబు. ఇంట్లో ఒక సమస్య ఉంది అయ్యగారు నిజమైన సమస్య లేని ఇల్లు ఎక్కడ ఉంది, సమస్య ఉంది నీలో. ఒక వ్యసనం అంటే వేరే విధంగా అనుకోకన్నా, నీలో ఈ వ్యసనం ఉంది, నువ్వు పచ్చి తాగుపోదు అన్నాడు అనుకో, ఎమ్మటి నాకు ముఖం మీద కూడా ఎత్తట అన్నాడా, నువ్వు పచ్చి వ్యభిచారం అన్నాడు అనుకో, ఎమ్మటి నేను చేస్తాడా? కొన్ని లక్షల మంది చూస్తున్నావు, దాని మధ్యలో నన్ను వ్యభిచారం అంటావరా దౌర్భాగ్యుడా, నువ్వు అది మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి నువ్వు మళ్ళీ అక్కడ పెడతారా దౌర్భాగ్యుడు అంటాడా? అంటారన్నా ఖచ్చితంగా అంటారు. అవునా? కానీ అవి చెప్తాడా? అవి చెప్తే మళ్ళీ రెండోసారి వెళ్తాడా? అవి చెప్తే ఒక్కరు కూడా కలబడరు, ఒక్కరు అమ్మో ఆయన మన పాపాలని చెప్పేస్తున్నాడు, ఆయన మనం పాపాలని చెప్పేస్తున్నాడు, ఒకడన కనబడతాడా? యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్తారు అందరూ, మహానుభావులు అందరూ వెళ్తారు, మహాపుణ్యాత్ములు వెళ్తారు. వెళ్ళి ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడేను అనేసరికి, పట్టబడేను అనేసరికి ఆయన కింద ఏదో రాసుకుంటాడు, ఇంకా చెప్పలేదు కింద ఏమో రాసుకుంటున్నారంట. రాసుకున్న తర్వాత ఆయన పైకి లేచి అన్నాడట, మీలో ఎవరు పాపం తీయలేదో మొదటి రాయమన్నాడట. అది ఒక పిట్ట మనిషి కనిపించాడు అక్కడ, పిట్ట మనిషి. అలాగా ఈ స్వస్థతావరాలు ఉన్నాయని చెప్పి అతని పేరు పెట్టి పిలుస్తున్న వాళ్ళు ఈ వ్యసనంతో బాధపడుతున్నావు అన్నాడు అనుకో, నువ్వు వ్యభిచారి అన్నాడు అనుకో, నువ్వు అప్పులు చేసి అప్పులు ఎగ్గొట్టేస్తావు అన్నాడు అనుకో, ఒక్కడు ఉండడు, అమ్మో అతను మన పాపాలని చెప్పేస్తున్నారు వెళ్ళకూడదు అనుకుంటారు. చూసారా, ఇదో జిమ్మిక్ అండి, ఇదో మ్యాజిక్. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు, ఎవడును మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకొనుడి చెలో కాకినాడా.